హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరు వచ్చేసి మనకు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ డాట్డాష్ మెరిడిత్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. ఎస్, ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నమాట. ప్రజెంట్ అయితే మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. సో మనకు స్టార్టింగ్ సాలరీని 25 to 30,000 వరకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి దట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు చేసే చిన్న లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు డాట్డాష్ మెరిడిత్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి అసోసియేట్ అనలిస్ట్ జిఎల్ అకౌంటింగ్ అండ్ ఫినాన్సింగ్ పోస్ట్లు అయితే రిక్రూట్ చేసుకుంటున్నమాట. సో ప్రజెంట్ అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ప్రజెంట్ అయితే మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ఆఫీస్ లొకేషన్కి వచ్చి వర్క్ చేయమంటారో అప్పుడు మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, ఇంటర్లో ఎవరైతే సీఏ చదువుకుంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, లేదంటే సో ఫినాన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అంటే మీరు డిగ్రీలో ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ కనుక ఉన్నట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, లేదా పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్ అండ్ అలాగే డిగ్రీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఇంటర్ అండ్ అలాగే డిగ్రీ పీజీలో మనకు స్పెషలైజేషన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి సో ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ అలాగే సీఏ బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఎస్, సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో 0 to 2 years అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే అకౌంటింగ్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్కి సంబంధించి మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు మీకు యూఎస్ జిఐఏపీకి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ నెగోషియేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే గుడ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ మెయిన్గా ఇక్కడ చూడండి, గుడ్ టు హ్యావ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఫినాన్షియల్ సాఫ్ట్వేర్కి సంబంధించి మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అలాగే వాట్ విల్ యూ లర్న్ అన్ దిస్ జాబ్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు యొక్క జాబ్ వల్ల ఏం నేర్చుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఫినాన్షియల్ రిపోర్టింగ్ సంబంధించి అండ్ అలాగే జేఈఎస్ అండ్ అలాగే రీకన్సలైజేషన్కి సంబంధించి ఒరాకిల్కి సంబంధించి అండ్ అలాగే సో బ్లాక్ లైన్కి సంబంధించి స్టాక్ హోల్డర్స్ మేనేజ్మెంట్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్కి సంబంధించి మీరు నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, చాలా మంచి కంపెనీ, 100% జెన్యున్ కంపెనీ కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసి వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ సమ్మరీలో క్లియర్గా మెన్షన్ చేసేసుకోండి, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్లో కూడా. సో మీ చేసి వంటి వర్క్ ఏంటంటే ఇక ఫినాన్షియల్ డేటాకి సంబంధించి మీరు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అంటే ఈ యొక్క క్లయింట్స్కి సంబంధించి అంటే మంత్లీ రీకన్సలైజేషన్స్ సంబంధించి కావచ్చు, అలాగే రిసీవబుల్ పేయబుల్ అలాగే బ్యాలెన్స్ షీట్స్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మంత్లీ అండ్ అలాగే ఇయర్లీ వీక్లీ ఈ యొక్క ఫినాన్షియల్ డేటాకి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక డీటెయిల్స్ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మీరు వచ్చేసి యొక్క సో మంత్లీ క్లోజర్ బుక్స్ సంబంధించి ఆల్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఆర్గనైజేషన్కి సంబంధించి మీరు సో హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ క్లయింట్స్ యొక్క సిస్టమ్స్ నుంచి మీరు యొక్క అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అలాగే పేయబుల్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ఏదైతే మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన యొక్క ఫినాన్షియల్ డేటాకి సంబంధించి అవే డీటెయిల్స్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు కూడా అప్లై చేసుకునేటప్పుడు 1 to 2 సార్లు యొక్క రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వర్కింగ్ హవర్స్ కనుక చూసుకున్నట్టయితే సో 3 PM అంటే ఈవినింగ్ 3 o'clock నుంచి మార్నింగ్ 12 o'clock వరకు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి మనకు వర్కింగ్ హవర్స్ అనమాట, ఇక కంపెనీ వర్కింగ్ హవర్స్. సో ఇక వర్కింగ్ హవర్స్లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ వర్క్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే కరెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ప్రజెంట్ అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ఆఫీస్ లొకేషన్కి వచ్చి వర్క్ చేయమంటారో అప్పుడు మీరు బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆర్ఎన్జెడ్ ఎకో వరల్డ్
బెంగళూరు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక బెంగళూరు లొకేషన్కి అయితే వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు ఇక ప్రింటింగ్ అండ్ అలాగే పబ్లిషింగ్ ఇండస్ట్రీలో మీరు ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో, సో ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్ అనమాట. సో ప్రజెంట్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు పర్మనెంట్ జాబ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క అసోసియేట్ అనలిస్ట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకుంటే, ఎస్ మీకు 25 to 30,000 వరకు వీళ్ళు స్టార్టింగ్ శాలరీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నాను కాబట్టి, సో దట్ మనకు ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి, సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది అనమాట, జస్ట్ 2 డేస్ అయితే అవుతుంది ఇక నోటిఫికేషన్ పోస్ట్ చేసి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే, సో నా డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjhjobsinfo.com అని చెప్పేసి మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ తెలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. క్లిక్ చేసిన ఉంటేనే మీకు నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా మీ యొక్క ప్రొఫైల్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మేము కొత్తగా అప్లై చేసుకుంటున్నామంటే, సో మీరు అప్లై పైన క్లిక్ చేసిన ఉంటేనే మీకు ఫ్రీ రిజిస్టర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క నౌకరీ ప్రొఫైల్ 100% అయితే క్రియేట్ చేసుకోండి. సో వన్స్ మీరు నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ మీరు ఏ జాబ్స్కి అప్లై చేసుకున్నా మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు 100% నౌకరీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి, అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కీ స్కిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసేసి అప్డేట్ అండ్ అప్లై పైన అయితే క్లిక్ చేసేసాయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ తెలు రావడం జరుగుతుంది అనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు అసోసియేట్ అనలిస్ట్ అని చెప్పేసి మీకు ఇలా పాప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క ప్రొఫైల్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే కంపెనీస్ నుంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని ఓవర్ ది మెయిల్ ఆర్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి, సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.